Hi friends, welcome back to my YouTube channel, Vamsi Reddy Vlogs. Final ga nenu eppudu nincho oka scooter aithe konali anukunta unnanu. So final ga vachesi aa movement aithe vachesindi. So aa scooter kuda aithe nenu teeseskunna. So ippudu adi e scooter enti anedi e company anedi direct ga aa scooter ippudu meeke chupistanu, meere chudandi. మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే నేను తీసుకున్న స్కూటర్. సో ఇప్పుడు చూడండి, ఈ ఎర్రగుట్ట లాగేస్తే మీకే అర్థమైపోద్ది అదే స్కూటర్ అని. రెడీ, 1 2 3. అసలు ఏం రా, ఎక్కడ నువ్వు కొట్టిందా? అందుకని ఇంకోటి తీసుకొచ్చానా? సో గైస్, మీరే చూసారు కదా, ఇదే మనం తీసుకున్న స్కూటర్ వచ్చేసి టీవీఎస్ NTORQ. మనకు వచ్చేసి ఇది వచ్చేసి రేస్ XP ఎడిషన్. ఇది అసలు అనదర్ లెవెల్ అయితే ఉంది. సో నా అందులో ఏంటంటే, నాకైతే మాత్రం స్కూటర్ చాలా అంటే చాలా మంచిగా అయితే నచ్చింది. సో దానివల్ల స్కూటర్ అయితే తీసుకున్నా. సల్మాన్, ఎలా అనిపించింది? నాకు నచ్చేసింది, భయంకరంగా నచ్చేసి. రెడ్ కలర్ అంటే చెప్పబోలే, రెడ్ కలర్ అంటే బాగుంది. రెడ్ కలర్ బ్లాక్ కలర్ సూపర్ కాంబినేషన్ అసలు. అండ్ అలానే మెయిన్ ఏంటంటే, నేను ఈ స్కూటర్ తీసుకొని ఒక కొన్ని డేస్ అయితే అయింది. నేను సిటీలో కూడా ఏంటంటే ఈ స్కూటర్ తో మంచిగా అయితే రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే అయ్యాను. నాకైతే సూపర్ గా అయితే నచ్చింది. కంట్రోలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే, ఈ బైక్ ని ఇట్లా మన నెల్లూరు సిటీలో అయితే అట్లా కొన్ని ఏరియాలో అయితే తిప్పదాం. మెయిన్ గా వచ్చేసి ఇప్పుడు చిల్డ్రన్స్ పార్క్, అండ్ అలానే వచ్చేసి పెన్నా బ్రిడ్జ్ అయితే ఉంటుంది మనకి, పెన్నా రివర్ మీద. అండ్ అలానే మెయిన్ గా పాసిబుల్ అయితే బీచ్ కూడా అయితే వెళ్దాం. సో ఈ 3 లొకేషన్స్ ఇప్పుడైతే మనం కవర్ చేద్దాం. బైక్ కూడా నాకైతే మంచిగా అయితే సూట్ అయింది. సో ఇప్పుడు బైక్ ని మొత్తం నెల్లూరు సిటీ అంతా తిప్పి బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మీకైతే క్లారిఫై అయితే చేస్తాను. సో దాని తర్వాత ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఏంటంటే బైక్ అయితే కన్ఫామ్ అయితే కొనుక్కుంటారు. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా స్కూటర్ స్టార్ట్ చేసుకుని ఇప్పుడే చూడండి హైవే మీదకైతే వచ్చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి అయితే వెళ్దాం. సో అక్కడ నుంచి ఇంకా రిమైనింగ్ ప్లేసులకి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ చూడండి స్కూటర్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తూ ఉంది. హైవేలో కూడా ఏంటంటే స్కూటర్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. డైరెక్ట్ గా చూడండి ఇప్పుడు నేను పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాను. సో జస్ట్ ఇక్కడ కీ తిప్పేసి చూడండి, మనకి బ్యాక్ సైడ్ పెట్రోల్ మనం పట్టించుకునే దానికైతే ఉంది. సో ఇది చాలా అంటే చాలా మనకి ఫీచర్ అనేది చెప్పుకోవాలా. మాక్సిమం ఏంటంటే అన్నిటికీ ఏంటంటే సీట్ కింద అయితే ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం సీట్ ఇప్పాలా, చాలా తలకాయ నొప్పి అయితే ఉంటుంది. సో మనకి ఫ్యూల్ ట్యాంక్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి పట్టేది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది నెక్స్ట్ లెవెల్ అయితే మనకైతే వర్క్ అవుతుంది. ఇంకా పెట్రోల్ పట్టించుకున్న తర్వాత డైరెక్ట్ గా ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో వే కూడా చూడండి, మనం ట్రాఫిక్ జామ్ లో కూడా ఎంత ఈజీగా అయితే వెళ్తున్నాం. చాలా అంటే చాలా కంఫర్ట్ అయితే ఉంది. అండ్ అలానే మెయిన్ గా సస్పెన్షన్ కూడా మంచిగా అయితే ఉంది. హ్యాండ్లింగ్ కూడా మంచిగా అయితే చేయొచ్చు ఈ స్కూటర్ లో. అండ్ ఇక్కడ చూడండి నేను స్కూటర్ ని ఏ విధంగా తోలుతున్నాను. సో చూడండి గుంతల్లో పడిన సస్పెన్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఎటువంటి నాకు అదిరినట్టు కూడా ఫీలింగ్ అయితే అనిపించలేదు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. నెల్లూరులో ఎవరికైనా కానీ ఏ ప్లేస్ అన్నా తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ చిల్డ్రన్స్ పార్క్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికైతే తెలిసి ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ పార్క్ నుంచి డైరెక్ట్ గా పెన్నా రివర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆ రివర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఏంటంటే మనకి హైవేలోనే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది బ్రిడ్జ్. అండ్ ఈ స్కూటర్ లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ గా ఏంటంటే ఇందులో మోడ్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ఏంటంటే స్ట్రీట్ మోడ్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఏంటంటే 9.9 సెకండ్స్ లోనే మనం 60 స్పీడ్ అయితే టచ్ అవుతాము. And మనకి టాప్ స్పీడ్ ఏంటంటే ఆల్మోస్ట్ 90 స్పీడ్ వరకు మనం అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇందులో ఏంటంటే మనకి మైలేజ్ కూడా అయితే ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడ్ వచ్చేసి రేస్ మోడ్ అయితే ఉంటుంది. ఈ రేస్ మోడ్ లో వచ్చేసి మనకి మోర్ పవర్ అయితే ఉంటుంది. అండ్ అలానే 8.3 seconds లోనే మనం 60 స్పీడ్ అయితే టచ్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ ఇందులో మనకి ఏంటంటే టాప్ స్పీడ్ వచ్చేసి 100 kilometers వరకు అయితే వెళ్ళొచ్చు. 100 స్పీడ్ లో కూడా ఏంటంటే మనకి ఎటువంటి వైబ్రేషన్స్ కూడా అయితే ఏం లేదు. స్కూటర్ అయితే మాత్రం చాలా స్మూత్ గా అయితే వెళ్తా ఉంది. అండ్ కంట్రోలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు చూడండి మనం పెన్నా బ్రిడ్జ్ మీదకైతే వచ్చేసాం కదా. మీకు మొత్తం చూడండి లెఫ్ట్ సైడ్ లో మీకు పెన్నా రివర్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే వర్షాలు పడినప్పుడు నెక్స్ట్ లెవెల్లో వ్యూ అయితే ఉంటుంది. చాలా మంది కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ అంతా చూస్తూ ఉంటారు. అండ్ అక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా మనం బీచ్ కి అయితే వెళ్తున్నాం. ఈ స్కూటర్ లో స్పెషల్ గా చెప్పాలి అంటే ఈ స్కూటర్ ని మన ఇండియన్ రోడ్స్ కి తగ్గట్టుగా డిజైన్ అయితే చేశారు. అండ్ అలానే మెయిన్ గా వచ్చేసి సిటీస్ లో కూడా ఏంటంటే ఈ స్కూటర్ తో మంచిగా అయితే రైడ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ అలానే నైట్ రైడ్స్ కూడా మంచిగా అయితే చేయొచ్చు. ఎందుకంటే లైటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ మీకు స్కూటర్ కంఫర్ట్ కూడా కంట్రోల్ కూడా మీ హ్యాండ్స్ లోనే ఉంటుంది. అండ్ మీరు టాప్ స్పీడ్ లో కూడా ఏంటంటే మీకు ఎటువంటి వైబ్రేషన్స్ కూడా అయితే ఉండవు ఈ స్కూటర్ రైడ్ చేస్తుంటే. అండ్ ఇక్కడ చూడండి మనం డైరెక్ట్ గా మైపాడు బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన స్కూటర్ ని డైరెక్ట్ గా వచ్చేసి బీచ్ దగ్గరికి అయితే తీసుకొని పోదాం. సో మంచిగా మనం ఏంటంటే ఫోటోషూట్ అండాలని సినిమాటిక్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. చాలా వరకు ఎవరైనా ఇక్కడికి బైక్స్ కానీ స్కూటర్స్ కానీ వేసుకొని వచ్చారనుకోండి, డైరెక్ట్ గా బీచ్ సముద్రం దగ్గరికి అయితే తీసుకొని పోతారు. సముద్రం దగ్గరికి తీసుకొని పోయి సో మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి నేను డైరెక్ట్ గా ఇప్పుడు సముద్రం దగ్గరికి అయితే తీసుకొని పోతా ఉన్నాను. ఈ ఇసుకలో చూడండి స్కూటర్ అయితే దుమ్ము లేపుకుంటూ అయితే వెళ్తా ఉంది. సో ఎటువంటి వైబ్రేషన్స్ కూడా అయితే అవ్వట్లేదు. మనం ఆరామ్సే వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఇక్కడ చూడండి అసలుకి ఇక్కడ ఏంటంటే సముద్రం పక్కన ఇలా వెళ్తా ఉంటే మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఎవరన్నా బీచ్ దగ్గరికి ఇట్లా అంటే మీ సముద్రం దగ్గరికి బైక్ గా నేర్చుకొని వస్తే సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఈ విధంగా మీరు పక్కాగా అయితే ట్రై చేయండి. బ్యూటిఫుల్ సినిమాటిక్ షాట్స్ అయితే తీసుకున్నాను. అందులో ఏంటంటే నేను ఎప్పుడు కూడా కొత్త బండిని తీసుకొని డైరెక్ట్గా సముద్రం దగ్గరికి అయితే రాలేదు. సో ఫస్ట్ టైం వచ్చాను. అందులో ఏంటంటే మీకు మంచి వ్యూ కూడా అయితే చూపించాను అనుకుంటున్నాను. నేనైతే మాత్రం ఇక్కడైతే మాత్రం ఈ స్కూటర్ని రైడ్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ అయితే నాకైతే ఫీలింగ్ అయితే ఉండింది. సో బాగా అయితే ఎంజాయ్ చేశాను నేను. బ్యూటిఫుల్ గా ఫొటోస్ కూడా అయితే వచ్చాయి. ఆ ఫొటోస్ మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వంశీ రెడ్డి వ్లాగ్స్. డైరెక్ట్గా మనం వచ్చేసి బీచ్ కాడ నుంచి వేరే ప్లేస్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మీకు ఈ బైక్లో ఏమేమి కీ ఫీచర్స్ ఉన్నాయో మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా టీవీఎస్ NTORQ రేస్ XP ఎడిషన్. సో ఈ బైక్ మీకు ఎంతమందికి నచ్చిందో కన్ఫామ్గా అయితే చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే చూడండి మీరే అంటే మనకి డ్యూల్ టోన్లో ఉంది. కలర్ ఆప్షన్ వచ్చేసి డ్యూల్ టోన్లో ఉంది కదా. సో దానివల్ల అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అందులో ఏంటంటే మనకి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. యాక్చువల్గా నేను ఏంటంటే హైవేలో మాల్ సిటీలో అయితే రైడ్ చేశాను కదా ఈ బైక్ని. సో ప్రతి ఒక్కరు ఏంటంటే నా సాయ చూస్తూ ఉన్నారు ఎందుకంటే బైక్ లుక్స్ అయితే మాత్రం ఆ విధంగా అయితే ఉంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గ్రాఫిక్ డిజైన్ అసలు మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నేను కంపేర్ చాలా స్కూటర్స్ అయితే చూశాను కదా, బట్ కానీ నాకు ఏ స్కూటర్స్ లో కూడా ఈ రకమైన గ్రాఫిక్స్ అయితే నేనైతే చూడలేదు. డిజైన్ కూడా చాలా అంటే చాలా మంచిగా అయితే నచ్చింది నాకు. అంటే ఇక్కడ చూడండి మనకి NTORQ 125 అని రాస్తుంది కదా, అండ్ అలానే ఇక్కడ చూడండి రేస్ అని కూడా రాస్తున్నారు. సో డిజైన్ అయితే మాత్రం అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ అలానే ఇక్కడ కూడా చూడండి 125 రేస్ XP అని కూడా రాస్తుంది. సో ఇది XP ఎడిషన్. ఇది ముందు పక్క నుంచి కూడా చూడండి, డిజైన్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే నచ్చింది. ఏదో ఒక మినీ చీతాను చూసినట్టయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి టీవీఎస్ రేసింగ్ అని అయితే రాస్తుంది కదా. సో అండ్ అలానే ఇక్కడ చూడండి ఫుట్ రెస్ట్ కూడా చాలా అంటే చాలా సాలిడ్ గా అయితే ఉంది. మనకి మడ్గార్ కూడా చూడండి, మనకి డ్యూల్ టోన్ కలర్ ఆప్షన్ లో అయితే ఉంది. అండ్ ఈ బైక్ లో ఇంకోటి మీకు మెయిన్ దాని గురించి అయితే చెప్పాలి. అండ్ ఇక్కడ చూడండి మీకు NTORQ E20 అయితే ఉంది కదా. సో యాక్చువల్ దీని మీనింగ్ ఏంటంటే, దీంట్లో మనకి ఏంటంటే 20% వచ్చేసి ఇథనాల్ అయితే యూజ్ చేస్తారు, అండ్ రిమైనింగ్ 80% వచ్చేసి మనకి పెట్రోల్ అయితే ఉంటుంది. అంటే మీరు ఏంటంటే 20% ఇథనాల్ కూడా అయితే యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఒకవేళ 100% పెట్రోల్ తో కూడా అయితే నడుస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ మీరు ఇక్కడ చూడండి, సో మనం ఏదైనా కవర్లు ఉన్నాయి అనుకోండి, ఆ కవర్లు కూడా తగిలించుకొని, వాటర్ బాటిల్ కూడా కవర్స్ ఇట్లాంటివి మనం తగిలించుకొని ఇటు పెట్టుకొని మనం క్యారీ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పెద్ద కవర్లు అనుకోండి, లగేజ్ ఎక్కువ ఉందనుకోండి, సో ఇక్కడ చూడండి మనకి ఇదైతే ఇచ్చున్నారు కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం మన లగేజ్ అంతా కూడా ఇటు పెట్టుకొని ఇక్కడైతే పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ మెయిన్గా ఏంటంటే స్కూటర్లో మనం ఇంకోటి కూడా అయితే చూస్తాం. సో సీట్ కింద మనకి లగేజ్ పెట్టుకునేదానికి స్టోరేజ్ ఎంత ఉంటుందని. సో ఇప్పుడు మీకు ఆ స్టోరేజ్ కూడా ఎంత పెట్టుకోవచ్చు మీకు చూపిస్తాను చూడండి. ఏమి లేదు, జస్ట్ సింపులే, మన కీ అయితే ఉంది కదా, ఇట్లా తిప్పితే చాలు సీట్ అయితే ఇలా ఓపెన్ అయితే అయిపోద్ది. ఇక్కడ చూడండి మనకి స్పేస్ ఎంత అయితే ఉందో, సో చాలా అంటే చాలా స్పేస్ అయితే ఉంది. సో ఈవెన్ హెల్మెట్ పెట్టుకోవచ్చు, మన క్లాత్స్ పెట్టుకోవచ్చు, ఇంకేమన్నా ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు కూడా మనం అయితే పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్గా మీకు ఒకటైతే చెప్పలేదు కదా, ఇక్కడండి మీది ఏదైనా మొబైల్ కానీ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ మనకి USB పోర్ట్ కూడా అయితే ఇచ్చున్నారు, USB పోర్ట్. సో ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ ఇక్కడ పెట్టేసి శుద్ధంగా అయితే మనం వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ ఇంకా ఇంజిన్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఇది మనకు వచ్చేసి 125cc ఇంజిన్ ఇది. అండ్ దీంట్లో స్ట్రీట్ మోడ్లో వచ్చేసి మనకి దాదాపు 8.85 bhp అయితే ఉంటుంది. అండ్ అలానే రేస్ మోడ్లో వచ్చేసి మనకి 10.06 bhp అయితే ఉంటుంది. అండ్ ఇండియాలోనే 125cc స్కూటర్ సెగ్మెంట్లో మోర్ దాన్ 10 PS పవర్ ఉండేది ఈ స్కూటర్లోనే. అండ్ ఈ స్కూటర్లో వచ్చేసి మనకి టైర్స్ కూడా వచ్చేసి చాలా బ్రాడ్గా అయితే ఉంటాయి. ఈ టైర్స్ వచ్చేసి మనకి ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 100/80/12 అయితే ఉంటుంది. రియర్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 110/80/12 అయితే ఉంటుంది. అండ్ ఈ స్కూటర్లో సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్కూటర్తో మనం ఏంటంటే ఆఫ్ రోడ్లో కూడా మంచిగా అయితే రైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి రెడ్ అలాయ్ ఉంది కదా, చూసేదానికి కూడా స్పోర్టీ లుక్లు అయితే ఉంది మనకి. అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లచర్ గురించి మాట్లాడుకుంటే, సో ఇక్కడ చూడండి మనకి డిస్ప్లే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో టెంపరేచర్ అయితే చూపిస్తుంది, అండ్ రైట్ సైడ్లో వచ్చేసి ఫ్యూల్ రేంజ్ అయితే చూపిస్తుంది, అండ్ పైన మనకి టైం అయితే చూపిస్తుంది, అండ్ మిడిల్లో వచ్చేసి మనకి స్పీడ్ ఎంత వెళ్తున్నాం అదైతే చూపిస్తుంది మనకి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రీట్ మోడ్, రేస్ మోడ్ ఇలా అయితే ఉంటుంది. సో మీరు ఆ మోడ్స్ సెలెక్ట్ చేసుకొని మీరు అట్లా కూడా స్పీడ్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్కూటర్లో ఇంకో మెయిన్ స్పెషాలిటీ ఏదో తెలుసా, ఇట్లా చూడండి మీరే, ఇక్కడ చూడండి స్మార్ట్ X కనెక్ట్ అయితే ఉంది కదా. స్మార్ట్ X కనెక్ట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, వీళ్ళది యాప్ అయితే ఉంటుంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే మాత్రం మీకు దాదాపు 60 ఫీచర్స్ అయితే ఉంటాయి. సో అది చాలా బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది మనకి. అండ్ 20 వాయిస్ అసిస్ట్ కమాండ్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్, అండ్ అలానే కాలర్ ఐడి, అండ్ అలానే లాస్ట్ పార్క్డ్ లొకేషన్, ఇట్లాంటి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఇందులో మనకి. సో ఇప్పటి వరకు ఈ బైక్ కీ ఫీచర్స్ గురించి అయితే చూసారు కదా. అండ్ మీరైతే చాలా మంది అయితే అడుగుతారు, అన్న చాలా స్కూటర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ స్కూటర్లో ఇంకో వెరైటీ ఏందనేది మీరైతే అడగొచ్చు. సో చాలా స్కూటర్స్ మన పక్కన వెళ్తుంటే అవి ఆ స్కూటర్ వెళ్తుందా లేదా అని ఎవరికి కూడా అర్థం కాదు. అదే కానీ ఇప్పుడు మనం NTORQ కానీ ఒక వేసుకొని వెళ్తా ఉంటే, రే వెనకాల ఒక స్కూటర్ వస్తుందిరా లేదా ఏదో పెద్ద బైక్ వస్తుందిరా అని అయితే అనుకుంటారు. ఎందుకంటే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే వస్తుంది. సో మీకే వినిపిస్తాను, ఇప్పుడు మీరే చూడండి. చూడండి సౌండ్ సూపర్ ఎక్సలెంట్గా వస్తుంది. అండ్ ఇంకోటి అయితే మీకు చెప్పడం మర్చిపోయి ఇదే మెయిన్గా చెప్పాలి. సో ఇదైతే చెప్పలేదు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మీకు ఒక మ్యాగజైన్ అయితే కనిపిస్తుంది కదా, మేబీ ఒక బుక్ టైప్ అయితే అనుకోండి. సో xBhp ఇది మ్యాగజైన్ మనకి. 2022 ఏంటంటే మనం వీళ్ళతో రైడ్ కూడా అయితే చేసాము. సో ఈ మ్యాగజైన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నేను వీళ్ళతో ట్రావెల్ అయ్యాను కదా అండ్ టూరింగ్ రైడింగ్ అయితే చేశాను కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఏంటంటే ఈ బుక్లో అయితే మనం షేర్ చేసుకోవడం అయితే జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మ్యాగజైన్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు వెళ్ళేసి పర్చేస్ చేసుకొని ఈ మ్యాగజైన్లో మొత్తం అయితే మీరు చదవచ్చు. మీకు ఒకవేళ రైడింగ్ అండ్ ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ మీరు ఈ xBhp మ్యాగజైన్ కానీ చదివారు అనుకోండి డీటెయిల్గా, సో మీకు రైడింగ్ మీద ఒక అవగాహన అయితే వస్తుంది. కన్ఫర్మ్ ఏంటంటే మీరు కూడా రైడింగ్ అండ్ ట్రావెలింగ్ చేయాలని అయితే అనుకుంటారు. ఈ xBhp మ్యాగజైన్ లింక్ వచ్చేసి కింద xBhp వాళ్ళది మీకు లింక్ అయితే ఇస్తాను. సో వెంటనే వెళ్ళి మీరు ఈ మ్యాగజైన్ కూడా పర్చేస్ చేసి రైడింగ్ అండ్ ట్రావెలింగ్ మీద మీరు కూడా ఇంట్రెస్ట్ అయితే తెచ్చుకోండి. సో ఇంకంతే, మీరైతే చూసారు కదా టీవీఎస్ NTORQ రేస్ XP ఎడిషన్ వెహికల్ గురించి మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఈ స్కూటర్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కాబట్టి ఈ స్కూటర్ అయితే తీసుకున్నాను. అండ్ అలానే అప్కమింగ్ కూడా కొన్ని వీడియోస్ అయితే తీద్దాం ఈ స్కూటర్ మీద. మెయిన్గా ఈ బండి నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే, సో టీవీఎస్ అంటే మీకు ఆల్మోస్ట్ అయితే తెలుసు. సో ఇండియాలోనే #1 బ్రాండ్ టీవీఎస్ వచ్చేసి. టీవీఎస్లో స్కూటర్సే కాదు మనకి బైక్ సెగ్మెంట్స్లో కూడా చాలా బైక్స్ అయితే ఉన్నాయి. చాలామంది కూడా టీవీఎస్ బైక్స్ని చాలామంది కూడా లవ్ చేస్తూ ఉంటే ఉంటారు. స్పెషల్గా ఎందుకంటే మనకి లుక్ పాయింట్ ఆఫ్లో చాలా అంటే బాగుంటాయి టీవీఎస్ రిలేటెడ్ బైక్స్ కానీ స్కూటర్స్ కానీ. అండ్ మెయిన్గా ఏంటంటే ప్రైస్ కూడా ఏంటంటే కంపేర్ అదర్ బ్రాండ్స్తో పోలిస్తే ప్రైస్ కూడా ఏంటంటే కొంచెం తక్కువ అయితే ఉంటుంది టీవీఎస్లో. ఓకే గైస్, ఇంతటితో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ NTORQ స్కూటర్ కానీ మీరు తీసుకోవాలనుకుంటే నియర్ బై టీవీఎస్ షోరూమ్ అయితే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఏంటంటే NTORQ స్కూటర్ని అయితే పక్కాకు మీరు టెస్ట్ రైడ్ చేయండి. సో దాని తర్వాత ఈ స్కూటర్ని అయితే మీరే తీసుకుంటారు. ఎందుకంటే వన్స్ ఈ స్కూటర్ని టెస్ట్ రైడ్ చేస్తే మాత్రం సో కన్ఫామ్ ఈ స్కూటర్నే తీసుకోవాలని మీరు కూడా అయితే ఫిక్స్ అయిపోతారు. అండ్ అలానే మెయిన్గా ఈ టీవీఎస్ వాళ్ళది నేను లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ స్కూటర్ని మీరైతే బుక్ చేసుకోవచ్చు. అండ్ అలానే టెస్ట్ రైడ్ కూడా మీరు దాంట్లోనే ఆ లింక్ మీద క్లిక్ చేసి అక్కడైతే మీరు బుక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ స్కూటర్ మీకు ఎలా అనిపించిందో కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి గైస్. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.